జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్టకు అందిన ఆహ్వానాన్ని ఆమోదించలేమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోనియా గాంధీ కూడా ప్రకటించారు. వీళ్ళని ఆహ్వానించినప్పుడు అన్ని జాతీయ పార్టీలను, పార్టీల అధ్యక్షులను పిలుస్తూ వచ్చారు. అందులో భాగంగా సిపిఐ నాయకులను కూడా పిలిచారు. సీతారాం యెచూరి దానిమీద ఇచ్చిన వివరణ గురించి మనం గతంలో చర్చించాం. వీళ్ళెవరు కూడా రామ మందిరం లేకపోతే రామభక్తి వీటికి వ్యతిరేకం అని కాదు, కానీ రామాలయ ప్రారంభోత్సవం అనేది ఒక భక్తి కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం పూనుకొని ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలాగా చేయటము, అధికార కార్యక్రమంలాగా చేయటం, దీనికి అభ్యంతరం. అది వామపక్షాలు చెప్పింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలాగా చేస్తున్నారు, అధికారిక కార్యక్రమంలాగా అంటానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్న చోట కూడా ఇలాంటి పాలన చేస్తుంటారు కనుక దీనికి పూర్తిగా బీజేపీ రంగు పులిమేరు మోదీ వ్యవహారంగా ఉంది కాబట్టి మేము హాజరు కాలేము, కాగానే అవసరం లేదు అవ్వటం అనేది వాళ్ళకి ప్రచారం చేయడానికి అన్నది సోనియా రా తర్వాత మల్లికార్జున్ ఖర్గేలు తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం ఇలా వచ్చిన తోడదు వెంటనే బీజేపీ ఆర్ఎస్ఎస్లు దీని మీద ఎదురుదాడి కూడా ప్రారంభించారు. అసలు వీళ్ళకి రామ మందిరం అంటేనే నచ్చ పట్టలేదు. వాళ్ళు అన్ని దశాబ్దాలు ఉన్నారు, అన్ని ఏళ్ళు పాలిచ్చారు, కావాలంటే కట్టలేరా, మేమొచ్చి కదా కట్టుతున్నాము. కాబట్టి ఇది వరకు అయితే రాహుల్ గాంధీ ఒకసారి రాముడు కల్పిత వ్యక్తి అన్న పద్ధతిలో కూడా మాట్లాడారు, అంటే పురాణము అని ఆయన అన్నాడని చెప్తున్నారు. కాబట్టి ఈ తాత ఇది ఒక తీవ్రమైన అంశంగా చేసి మిగతా వాళ్ళు ఎవ్వరికీ ఆసక్తి లేదు, మేమొక్కరమే రాముడి మందిరము అని చెప్పడం బీజేపీ వ్యూహంలో కనిపిస్తుంది. మమతా బెనర్జీ కూడా బెంగాల్ ముఖ్యమంత్రి, ఆమె కూడా తీవ్రంగా ఆహ్వానాన్ని నేను ఆమోదించలేను, ఇలాంటి రాజకీయ తమాషాలు గారడీలు నాకు నచ్చవు, మతాన్ని ఏ మతం వాళ్ళనైనా మేము గౌరవిస్తాము మైనారిటీ మెజారిటీ, కానీ ఇలా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటే మేము ఒప్పుకోమని చెప్పారు. పూరి శంకరాచార్య కూడా ముందు నుంచి కూడా బీజేపీ తరహా మత రాజకీయాలను ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఆయన కూడా ఒక ప్రకటన చేశారు, రాముడికి ఏం వ్యతిరేకం కాదు కానీ మేము మోడీకి వ్యతిరేకం అయినా, అందుకని మేము అక్కడికి వెళ్ళాం, ఇది అసలు ఈ పద్ధతే కాదు, అసలు ఆలయం పూర్తి కాకుండానే ప్రాణ ప్రతిష్ట చేయటం ఏంటి, ఎన్నికల అవసరం కోసమే మోదీ ఇంత ఆదరాబాదరాగా దీన్ని చేస్తున్నారని చెప్తున్నారు. ఇవన్నీ ఎలా ఉంటే బీజేపీలో స్పందన లేదా. ఈరోజు నేను బీజేపీ లీడర్తో మాట్లాడే మీరు వెళ్తున్నారని, ఎవరిని రావద్దన్నారు కదా, అక్కడ తొక్కిసలాట అయిపోతుందని అని అంటూ, అందుకని అంటే ఎందుకో ఇంక మోదీ ఒక్కడే కనపడాలంటే అంతే, ఒక్కడే మంజునాథుడు ఒక్కడే అన్నట్టుగా అక్కడ ఒక్కడే కనపడాలన్నది మోడీ ఆలోచన. అందుకే అద్వానీని కూడా రావద్దన్నారు కదా, ఈ రథయాత్రలు ఇవన్నీ చేసినాయను అని బీజేపీ వర్గాలు కూడా అంటున్నాయి. కాబట్టి ఇందులో ఉన్న రాజకీయం గురించి ఇంక ఇప్పుడు ఎవరు కొత్తగా పెద్ద లోతుగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, అందరికీ తెలిసింది, రాముడికి మాత్రం తెలియకుండా ఉంటుందా. అయితే ఏం జరుగుతుంది ఈ వ్యవహారం, ఈ తమాషా ఇలా జరుగుతూనే ఉంటుంది. పైగా దీని గురించి ఎవరు ఏం మాట్లాడినా కానీ ఇప్పుడు ఉదాహరణకు సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ ఎంపీగా ఉన్నాడు, ఆర్ఎస్ఎస్ ఆయన ఏమన్నారు అంటే రాముడు జీవితం అంతా సీతను వెతకడానికే గడిపాడు, జీవితం అంతా అంటే పెద్ద భాగం అడవిలో ఉన్నప్పుడు, కానీ ఈయన ఉన్న భార్యతోనే ఉండలేదు. రాముడు అశ్వమేధ యాగం చేసినప్పుడు స్వర్ణ సీతను పెట్టుకొని చేశాడు, ఇక్కడ వేం లేకుండా ఆయన చేస్తే సనాతన ధర్మం ఎలా ఒప్పుకుంటుంది అని కూడా సుబ్రహ్మణ్య స్వామి అన్నాడు. ఈ పూరి వాళ్ళ ఆచార్యులు కూడా అయితేనే మౌలికంగా ఇది రాజకీయం కోసం చేస్తున్నప్పుడు ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు, రాముడు అసలు పట్టించుకోడు. పైగా ఇప్పుడు దాన్ని తీసుకొని అక్షింతలు అవన్నీ చాలా పెద్ద ఎత్తున గ్రామాల నుంచి నగరాల వరకు పెద్ద ప్రచార కార్యక్రమం అయితే ఒకటి నడుస్తూ ఉంది. చూద్దాం ఇచ్చే వరకు ఇది ఎలా ముగుస్తుంది ఏంటి.